బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కడప వైసీపీ ఆఫీస్ కి నోటీసులు ఇచ్చారు, అధికారులు అనుమతులు లేకుండా నిర్మించారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. బిల్డింగ్ పిల్లర్ కు నోటీసులు అంటించారు అధికారులు. 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఏడాదికి 3,000 రూపాయల చొప్పున 33 ఏళ్లకు లీజుకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కడప చెన్నై జాతీయ రహదారిపై సర్వే నంబర్ 424/1లో వైసీపీ ఆఫీస్ నిర్మాణం చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఒకసారి విషయం మీరు చూస్తున్నారు, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని లీజుకు తీసుకుంది వైసీపీ. నిబంధనల అతిక్రమణ, అనుమతులు లేకుండా పార్టీ ఆఫీస్ నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాన్ అప్రూవల్ కూడా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ ఆఫీస్కి సంబంధించి అధికారులు నోటీసులు పంపించడం కంటిన్యూ అవుతోంది. వైజాగ్కి సంబంధించి కావచ్చు, అనకాపల్లి, అలాగే వివిధ జిల్లాలకు సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి కూడా ఎటువంటి సినారియో ఉందో మేము ముందుచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో కడప వైసీపీ ఆఫీస్కి కూడా నోటీసులు అంటించారు అధికారులు, అనుమతులు లేకుండా నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. బిల్డింగ్ పిల్లర్కు నోటీసులు అంటించారు అధికారులు. 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఏడాదికి 3,000 రూపాయల చొప్పున 33 ఏళ్లకు లీజుకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కడప చెన్నై జాతీయ రహదారిపై సర్వే నంబర్ 424/1లో వైసీపీ ఆఫీస్ నిర్మాణం జరిగింది. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని లీజుకు తీసుకుంది వైసీపీ. నిబంధనల అతిక్రమణ, అనుమతులు లేకుండా పార్టీ ఆఫీస్ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ప్లాన్ అప్రూవల్ కూడా లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, కడపలో ఎటువంటి సినారీ ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఇన్ఫాక్ట్ కడప వైసీపీ ఆఫీస్కి సంబంధించి అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? కడప ఉన్నటువంటి వైసీపీ పార్టీ కార్యాలయానికి రెవెన్యూ అధికారులతో పాటు అటు కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కూడా నోటీసులు జారీ చేశారు. భవంతి పిల్లర్ కు నోటీసులు అందించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పార్టీ అధ్యక్షులతో పాటు అటు ఇతర నేతలకు కూడా నోటీసులు జారీ చేశారు. పార్టీకి సంబంధించి కార్యాలయాన్ని సర్వే నెంబర్ కడప చెన్నై జాతీయ రహదారిపై ఉన్నటువంటి సర్వే నెంబర్ 424/1లో దాదాపు 2 ఎకరాల స్థలాన్ని ఎకరం 3,000 రూపాయల చొప్పున 33 ఏళ్ల పాటు లీజ్ ఇవ్వడం జరిగింది. ఈ లీజ్ ఇచ్చినటువంటి తరుణంలో గత ఏడాది అయితే జనవరి 31వ తేదీన 2 ఎకరాల భూమిని కూడా వైసీపీ జిల్లా అధ్యక్షుడికి సురేష్ బాబుకు అప్పటి తహసీల్దార్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఓవైపు నిబంధనలను అతిక్రమిస్తూనే మరోవైపు అనుమతులు లేకుండా కట్టడం చేపట్టారు. అదేవిధంగా ఇప్పటికే భవంతి కూడా అటు పూర్తి స్థాయిలో నిర్మాణానికి వచ్చిన పరిస్థితి, స్లాబ్ పూర్తి స్థాయిలో ఉంది. అదేవిధంగా మరికొద్ది రోజుల్లో రంగులు కూడా పూర్తి అయితే మాత్రం ఖచ్చితంగా వర్గంగా రూపురేఖలు దిద్దుకుందనే చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా అటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే వైసీపీ పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా కడపలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో ఏదైతే 3,000 రూపాయల లీజుకి ఎలా ఇచ్చారు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు రెవెన్యూ అధికారులను కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్లాన్ అప్రూవల్, ఏదైతే సాధారణంగా ఎవరైనా ఇల్లు నిర్మించుకుంటే ఖచ్చితంగా ప్లాన్ అప్రూవల్ కంపల్సరీ అన్నటువంటి విషయాన్ని అటు నిబంధనలు పెట్టేపడి అటు కమిషనర్ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది ఎవరైనా ఇళ్లను నిర్మించే వాళ్ళని అడ్డుకొని ప్లాన్ అప్రూవల్ ఉందా లేదా అని అడిగి ఆ తర్వాత అప్రూవల్ ఇచ్చిన తర్వాతే భవన నిర్మాణానికి అనుమతిస్తారు. కానీ ఇక్కడ యాదృచ్ఛికంగా జరిగిందో మరో రకంగా జరిగిందో తెలియదు. కానీ మొత్తానికి మాత్రం భవంతులు నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా అటు ఏదైతే ప్లాన్ అప్రూవల్ లేని కారణంగా కూడా నోటీసులు జారీ చేశామన్నటువంటి విషయాన్ని ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే వైసీపీ నేతలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. గతంలో ఏదైతే అన్ని అనుమతులు తీసుకున్నాం, అయితే ఇప్పుడు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఈ 2 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్న మాట వాస్తవమే. అయితే లీజుకు తీసుకోవడం కన్నా ముందు మేము ఏదైతే కొంత భూమిని కొనుగోలు చేశాం, ఆ కొనుగోలు చేసినటువంటి భూమి పక్కన ప్రభుత్వ భూమి ఉండడంతో కూడా ఆ 2 ఎకరాల భూమిని లీజుకు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనుకునే విషయాన్ని వారు వైసీపీ నేత చెప్తుంటే, మరోవైపు ఏదైతే అధికారులు కూడా ఈ విషయం పైన జిల్లా స్థాయి అధికారు కావచ్చు, అదేవిధంగా గతంలో ఏదైతే ఎంఆర్ఓ ఎందుకు ఈ విధంగా హ్యాండ్ ఓవర్ చేశారు, అది 100 రూపాయలు విలువ చేసే స్థలం, జాతీయ రహదారిపై ఉన్నటువంటి స్థలం, అంటే ఇప్పుడు ప్రస్తుతం సెంటు 25 లక్షల నుంచి 35 లక్షల ధర పలుకుతున్నటువంటి ఆ భూమిని కేవలం సంవత్సరానికి 3,000 చొప్పున ఎలా లీజుకి ఇస్తారనేటువంటి విషయం పైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయం పైన కూడా సీరియస్ గా రెవెన్యూ అధికారులు ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేశారో వారిని ఆరాధిస్తున్నారు. అసలు ఈ వ్యవహారం అంతా ఎలా జరిగింది ఏంటటువంటి కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరొకటి మాత్రం
ఈ వ్యవహారం పైన ఖచ్చితంగా మేము కోర్టు తిరుగుతాం, లేదంటే మాత్రం ఖచ్చితంగా భవంతి నిర్మాణం అయిన తర్వాత నోటీసులు జారీ చేయడం అండి. గతంలో ఏదైతే కార్పొరేషన్ అధికారులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఏం చూస్తున్నారంటే విషయాన్ని కూడా సూటిగా నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. రైట్ రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కడపకు సంబంధించి అవును, కడప వైసీపీ ఆఫీస్కి నోటీసులు అంటించారు అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనుమతులు లేకుండా నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. బిల్డింగ్ పిల్లర్కు నోటీసులు అంటించారు అధికారులు. 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఏడాదికి 3,000 రూపాయల చొప్పున 33 ఏళ్లకు లీజుకిచ్చినట్టుగా తెలుస్తోంది. కడప చెన్నై జాతీయ రహదారిపై సర్వే నెంబర్ 424/1లో వైసీపీ ఆఫీస్ నిర్మాణం చేపట్టారు. అక్కడ కోట్ల రూపాయల విలువ చేసే భూమిని లీజుకు తీసుకుంది వైసీపీ. నిబంధనల అతిక్రమణ, అనుమతులు లేకుండా పార్టీ ఆఫీస్ నిర్మించాలనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాన్డ్ అప్రూవల్ కూడా లేదని విమర్శలు వస్తున్నాయి.